హలో నమస్తే వెల్కమ్ టు వాయిస్ కిచెన్ ఇప్పుడు నేను టమాటా రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూసేద్దాం రండి ఇక్కడ నేను నాలుగు టమాటాలు తీసుకున్నాను బాగా పండిన టమాటాలు తీసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను అది ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి హాట్ వాటర్లో నానబెట్టుకుంటే త్వరగా నానపోతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కందిపప్పు తీసుకున్నాను ఈ కందిపప్పు యాడ్ చేసుకోవడం వల్ల రసం చాలా టేస్ట్గా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మసాలా కావాల్సిన ఏంటంటే మిరియాలు జీలకర్ర అండ్ ఇది గార్లిక్ తీసుకున్నాను మిరియాలు ఒక టేబుల్ స్పూన్ అండ్ నెక్స్ట్ జీరా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాగ తీసుకొని ఫస్ట్ ఇక్కడ తయారు చేసే విధానానికి వస్తే ఫస్ట్ మనం ఇక్కడ ఇది కందిపప్పుని ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగ కందిపప్పుని ఫ్రై చేసుకొని దూరగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాగా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఈ విధంగా టమాటాలను కూడా బాగా కుక్ చేసుకోవాలి అంటే బాగా మగ్గించుకోవాలి ఆయిల్లో సాఫ్ట్గా రావాలి టమాటాలు ఎందుకంటే రసంలోకి బాగా మిక్స్ అవుతుంది సాఫ్ట్గా రావడం వల్ల ఇలాగా కొంచెం మూత పెట్టేసుకొని టమాటాలని బాగా మగ్గనివ్వాలి ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత టమాటాలు బాగా సాఫ్ట్గా వస్తాయి ఈ విధంగా ఒకసారి ఇలా తిప్పుకోండి ఇలాగా మంచిగా చూసారా బాగా సాఫ్ట్గా వచ్చాయి సాఫ్ట్గా వచ్చిన తర్వాత ఇంకొక ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ సరిపోతుంది అందులోనే కొంచెం మస్టర్డ్ సీడ్స్ ఆవాలు యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని ఇందులోనే ఒక రెండు రెడ్ చిల్లీ తీసుకొని కట్ చేసి వేసుకోవాలి వేసుకొని తర్వాత మనము మిక్స్ చేసుకున్న మసాలా ఉంది కదా అది నేను బిఫోర్ మసాలాకి కావాల్సింది చూపించాను కందిపప్పు వెల్లుల్లి జీరా మిరియాలు ఇవన్నీ మిక్సీ పట్టుకొని ఈ విధంగా వేసుకొని బాగా కొద్దిసేపు ఒక టూ త్రీ మినిట్స్ ఇలా వేపుకోవాలి ఇలాగ వేపుకోవాలి మంచి స్మెల్ వచ్చేదాకా అండ్ నెక్స్ట్ ఇలా వేపుకునేసిన తర్వాత టమాటాలు చింతపండు రసం మిక్సీ బాగా మెత్తగా చేసుకున్న రసాన్ని ఇందులో వేయాలండి ఇందులో యాడ్ చేసేసుకొని అందు చివరగా దీంట్లో ఏంటంటే కొత్తిమీర వేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఉప్పు సరిపడా ఉప్పు వేసుకోవాలి చూసుకొని అండ్ నెక్స్ట్ కొంచెం ఎంగువ ఒక పించ్ ఆఫ్ ఎంగువ అండ్ నెక్స్ట్ ఒక కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి లిటిల్ వెయిట్ అది కూడా ఒక పించ్ చిటికటి తీసుకోండి నెక్స్ట్ అది రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని మొత్తం దీన్ని లిట్ పెట్టేసుకొని కొంచెం ఇలా పొంగురానివ్వాలి ఇలాగా కొంచెం తెల్లనివ్వాలి ఇలాగ తెల్లనివ్వండి మనకి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచేసామంటే బాగా ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు మనకి గుమగుమలాడే మంచి సువాసనైన టమాటా రసం రెడీ అయిపోయినట్టే దీన్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ సో మచ్